స్వచ్ఛతలో భాగంగా వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఆలపాటి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త బంద్ విజయవంతం. తెనాలిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాల్లో చెట్లు పెరిగి చుట్టుప్రక్కల వారికి ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా అలాంటి స్థలాల యజమానుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని శాసనసభ్యులు ఆలపాటి పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తోటావారి వీధిలో మన తెనాలి స్వచ్ఛ తెనాలిలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ వస్తుందా, రేషన్ కార్డులు ఉన్నాయా అంటూ ప్రతి ఒక్కరిని అడుగుతూ వారిలో పాదయాత్ర నిర్వహించారు. ఖాళీ స్థలాల్లో పెరిగిన భారీ వృక్షాలు పొదల వలన పాములు పందులతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు శాసనసభ్యుల దృష్టికి తెచ్చారు. స్థల యజమానులతో మాట్లాడి సత్వరం సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. ఎవరు ఏమైనా వాళ్ళు ఖాళీ చేసుకున్నాడు పొజిషన్లో ఉన్నామని చెప్పి ఎంఆర్ఓ చేత ఆర్డీఓ చేయించాం సార్. మనం సొంతంగా చేయించాం ఎవరు తీసాయి నీకు లోన్ ఏమన్నా ఉందా? నువ్వు డాక్టరాలు ఉన్నా ఎంత వస్తుంది? బాగానే ఉంది కదా. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛతనాలకి కృషి చేయాలని, అదేవిధంగా ఆవులు పందుల యజమానులు వాటిని ఇంటి వద్దే ఉంచి పోషించాలి కానీ రోడ్లపై వదలకూడదని సూచించారు. ఖాళీ స్థలాలు ఉన్నవారు వాటికి మెరక వేయించి చుట్టుప్రక్కల వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని, లేని పక్షంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓజీ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ కె శకుంతల, ఎంహెచ్ఓ డాక్టర్ రమణ, జడ్పీటీసీ అన్నాబతుని జయలక్ష్మి, ఎంపీపీ ఎస్ వెంకట్రావు, పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పట్టణం యొక్క పరిస్థితులు మారాలి అంటే అనేక రకాల అంశాలతో కూడుకున్న విధానం. ఒక పక్కన ఈ పట్టణంలో పందులు వీరవిహారం చేస్తూ ఉంటాయి, ఇంకో పక్కన వీధి కుక్కలు వీరవిహారం చేస్తూ ఉంటాయి, ఇంకో పక్కన పశువుల యొక్క యజమానులు పాలు పితుక్కొని మేత కోసం రోడ్ల మీద వదిలేసే పరిస్థితి. అంతేకాకుండా వివిధ స్థలాలు ఏ రకమైన నిర్మాణం లేకుండా చుట్టూ ప్రహరీ గోడ కూడా లేకుండా అక్కడ ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా కొన్ని చోట్ల అయితే మహామహా పెద్ద పెద్ద వృక్షాలు పెరిగినా కూడా పట్టించుకోకుండా ఆ సైట్కి ట్యాక్స్ కూడా కట్టకుండా కొన్ని స్థలాలు అయితే మిగతా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. మున్సిపాలిటీ వారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
చర్యలు తీసుకునే ముందు మరొకసారి వారి అందరికీ కూడా నోటీసులు ఇవ్వమని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా పందుల నివారణ కూడా వాళ్ళకి మేము చెప్తా ఉన్నాం, అయ్యా మీ స్థలాల్లో మీరు పెంచుకోండి, మీరు రోడ్ల మీద కదలొద్దు. రాజకీయ భారతమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని భారతమాత దాస్యశృంఖలను తెంచి అశుభ్రతను తొలగించి భారతమాతకు కొంత సమయం కేటాయిస్తానని 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి పరిశుభ్రంగా ఉండే వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే నిర్వాహక కమిటీ శనివారం సాయంత్రం 4 గంటలకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగే సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని డీఎస్పీ రామణమూర్తి తెలియజేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా మైకుల సౌండ్, అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా నిమజ్జనం నాడు రూట్ మ్యాప్ తదితర అంశాలపై ఉత్సవ కమిటీతో చర్చించనున్నామని, అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు కావాలని డీఎస్పీ తెలిపారు. తెనాలి పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో గణేష్ నవరాత్రుల సందర్భంగా విగ్రహాలు, గణేష్ విగ్రహాలు పెట్టి ఉత్సవాలు చేయదలుచుకున్న కమిటీ సభ్యులందరూ కూడా ఆల్రెడీ వీళ్ళందరూ కూడా అప్లికేషన్ అప్లై చేస్తున్నారు పర్మిషన్ కోసం. వీరందరినీ వీళ్ళంతవరకు వాళ్ళ కమిటీ సభ్యులతో కలిసి రేపు సాయంత్రం అంటే శనివారం సాయంత్రం 4 గంటలకి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రెమిసిస్లో వాళ్ళు మండపాల నిర్వహణ గురించి, తర్వాత ఊరేంపులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కమిటీ సభ్యులతోటి, కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరితో కూడా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. దీనికి మీరందరూ కూడా ఆ కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా హాజరు అవ్వాలని చెప్పి సిటీ కేబుల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.